మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. విండ్ చైమ్స్ దాదాపుగా అందరి ఇళ్లలో ఇప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. అన్ని అలంకరణ వస్తువులతోటి సమానంగా ఈ విండ్ చైమ్స్ ను అందరూ ఆదరిస్తున్నారు. కానీ దీనికి ఫెంగ్షూలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. దీనికి చైనాలో చాలా విలువైనదిగా భావిస్తారు. గాలికి వినసంపు అయిన శబ్దం చేస్తూ మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని కూడా దీని శబ్దం వల్లనే తొలగిస్తుంది. మరియు ఇంట్లో సుఖ సంతోషాలు ధనవృద్ధి కలిగిస్తాయి. ఇలాంటి ఈ విండ్ చైమ్స్ ను పెట్టుకునేందుకు ఎన్నో విషయాలను తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా విండ్ చైమ్స్ ను కొనే సమయంలో పొడుగాటి పూసులలాగా ఉన్నవే కొనాలి. వీటిలోని మెటీరియల్ మరియు శబ్దం చేసే వస్తువుల యొక్క సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కొనాల్సి ఉంటుంది. మీరు స్టీల్ లేదా ఇత్తడి విండ్ చైమ్స్ ను కొనాలి అనుకుంటే అందులో రాడ్ల సంఖ్య 6 లేదా 7 అయి ఉండాలి. ఇంట్లో సంపద పెరుగుతుంది. వెదురుతో చేసిన విండ్ చైమ్స్ ను కనుక తీసుకునేదైతే 3 లేదా 4 రాడ్లు ఉండేలా తీసుకోవాలి. దీనివల్ల ఇంట్లో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ సంతరించుకుని శుభ ఫలితాలు కలుగుతాయి. 5 రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ ను పెట్టడం వల్లనే ఇంట్లోని చెడు శక్తులు నశించిపోతాయి. ఇంట్లో గొడవలు దూరమై అందరూ సంతోషాలు పొందుతారు. మంచి లాభాలు కలుగుతాయి. 6 రాడ్లు ఉన్న పసుపు రంగు విండ్ చైమ్స్ ను ఉత్తర పడమర దిశగా పెట్టడం వలన లక్షరీ మరియు డబ్బు రెండు మీతోనే ఉంటాయి. 7 రాడ్లు ఉన్న తెలుపు లేదా సిల్వర్ రంగు విండ్ చైమ్స్ ను పశ్చిమ దిశలో పెడితే మీ కుటుంబ బంధాలు బలపడతాయి. ఇనుప విండ్ చైమ్స్ ను ఇంట్లో ఉత్తర పశ్చిమ లేదా పశ్చిమ దిశగా పెట్టడం వల్లనే భాగ్యోదయం కలుగుతుంది. ఉద్యోగంలో పురోగతి పొందడానికి పసుపు రంగు విండ్ చైమ్స్ ను ఉత్తర పశ్చిమ దిశగా పెట్టాలి. వెదురుతో చేసిన విండ్ చైమ్స్ ను దక్షిణ పశ్చిమ దిశలో పెడితే మీ జాతకమే మారిపోతుంది. మీ ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి. 6 లేదా 8 రాడ్లు కలిగిన విండ్ చైమ్స్ ను ఇంట్లో పెట్టడం ద్వారా ఆర్థికంగా స్థిరపడతారు. మంచి లాభాలను చవి చూస్తారు. అలంకరణ వస్తువుగా చూసే విండ్ చైమ్స్ కు చూసారా ఎంత అర్థం దాగుందో. మరి మీరు కూడా ఒక విండ్ చైమ్స్ ను తెచ్చి పెట్టుకుని మీ సమస్యలను తీర్చుకోండి.